రామప్ప గుడి, లక్నవరం, వేయి స్తంభాల గుడి అన్ని చూసేద్దాం భుజమా. అయినా మనం తిరిగి ఇదే రూట్లో వెళ్తాం కదా, అప్పుడు వెళ్దాంలే. దస్తగిరి ముచ్చటి పడుతున్నాడు కదా. సరే అక్క, నీ ఇష్టం. ఎవరి శంకర్ సూర్య వసుద? అతను ఈ చుట్టుపక్కల ఉన్న 14 గోళ్లకు ప్రతినిధి. దీపాన్ని కింద పెట్టడం లేదా పొరపాటును చేయజారడం గానీ జరిగితే అందరి తరఫున బాధ్యత తీసుకున్న నీ కుటుంబానికే అరిష్టం. ఆ మాటకొస్తే నీ మాంగళ్యానికే పరీక్ష. మీరు మనుషులా పశువులా? అసలు మీరేం చేశారో మీకు తెలుసా? మేం కావాలని చేయలేదండి, మమ్మల్ని క్షమించండి. రౌడీ వేదో లేడిపిస్తుంటే వాళ్ళని కొట్టబోయాం, కానీ పొరపాటున ఆ టెంకాయ అమ్మాయి తల మీద ఉన్న దీపానికి తగిలింది. నిజమండి, ఉద్దేశపూర్వకంగా మేం చేయలేదు, ఏదో పొరపాటు జరిగింది. చూసుకోలేదని చెప్తున్నా కదా, అనాదిగా వస్తున్న ఆచారాన్ని పట్టి పాలు చేసిండ్రు కదనే, మా శంకరన్న ప్రాణాలకే ఎసురు పెట్టిండ్రు కదనే, మా వదిన పసుపు కుంకుమలు నీలపాలు చేసిండ్రు కదనే. రే సాంబా, వదిలేయరా, ఆడపిల్లల్ని కొట్టడం సంస్కారం కాదురా. ఈ విషయం శంకరబాబు తెలిస్తే బాధపడతాడా? కావాలని చేయలేదు అంటున్నారుగా, వదిలేయరా. నువ్వు ఊరుకోకాగా, నీకేం తెలీదు, కుండ దీపం కింద పడితే అన్న ప్రాణాలకే ప్రమాదం తెలుసా? ఇప్పుడు అరిష్టం జరగడానికి కారణం వీళ్ళే. వీళ్ళని ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. అది అన్న చెప్పినా సరే, ఆ దేవుడు చెప్పినా సరే వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి రా. అమ్మా ఆగ్రా, నీకేనా చెప్పేది? స్వామి, ఏంటి అరిష్టం? ఎన్నో ఏళ్లుగా మా వంశస్థులే ఈ తంతంతా జరిపిస్తున్నారు, కానీ ఎప్పుడూ ఇలాంటి అపశకునం జరగలేదు. కానీ అఖండ దీపం ఆరిపోవడం ఏమిటి స్వామి? అక్కడ వసుదమ్మ క్షేమంగానే ఉంది కదా. ఏయ్ సాంబా ఆగ్రా, ఏయ్ ఆగు, నీ చెప్పింది ఎంతరా ఆడపిల్లలరా? ఏయ్ అయితే ఏంది కాక, ఇక్కడ అన్న ప్రాణం, ఆయనకు హాని జరిగింది అంటే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కారణం ఉన్నా సరే వదిలిపెట్టా. జరగ స్వామి, మీకే ఫోన్. హలో.
స్వామి ఇది, మేమేం తప్పు చేశామని? అన్ని శాస్త్ర ప్రకారమే ఎక్కడా ఏ లోటు లేకుండా చేశాం కదా, మరెందుకు స్వామి ఇలా జరిగింది? పాపం చిన్న వయసువాడు స్వామి, ఎవరికి ఏ అన్యాయం చేశాడని? అతని ప్రాణానికి అపాయం కలిగించబోతున్నావు. చుట్టుపక్క ఊర్లు అతను అండగా ఉంటూ ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అలాంటి మనిషికి అర్ధాయుష్ కలిగించావా స్వామి? ఇప్పుడు ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే ఆయన తట్టుకోలేడు స్వామి. లేదు, శంకరబాబుకి ఏం జరగడానికి వీలు లేదు, జరగకూడదు. శంకరబాబుకి ఏ అపాయం లేదని తెలిసేంతవరకు అతన్ని గుడి ఆవరణ దాటనివ్వను స్వామి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, శంకరబాబు నిండు నూరేళ్ళు బతకాలి. పద్నాలుగు ఊళ్ళు మా అన్న మీద, అతని కుటుంబం మీద ఆధారపడి ఉన్నాయే. అలాంటి అన్న ప్రాణాలకే ప్రమాదం తలపెట్టిన మీరు బతకడానికి వీల్లేదు. బండి వెనక్కి పోనిరా. దస్తగిరి ఆవేశపడకు, ముందు బుజ్జమ్మని చందమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. చందమ్మని బుజ్జమ్మని కొట్టనని వదిలిపెట్టకూడదన్నా. ప్రతీకారం తీర్చుకోకుండా ఈ ఊరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అవునన్నా. పదండ్రా. పదండన్నా. ఇక్కడమ్మా, ఇక్కమ్మా, జాగ్రత్త అమ్మా, నెమ్మదిగా అన్నా. మనమంతా ఎనకెక్కి పదండన్నా, తొందరగా పదండన్నా. శంకరన్నా. ఏమైంది సాంబా, ఒకడవే వచ్చావే, వస్తే ఎక్కడా, మిగతా వాళ్ళు లేరి, మాట్లాడవేంటి రామయ్యా అన్న? అది ఎవరు సాంబా వాళ్ళు? ఎవరో తెలియదు బాబు, కానీ మన సాంబడు ఆడపిల్లల మీద చేయి చేసుకుని తప్పు చేసిండు. ఎంత చెప్పినా ఏం లేదు, ఏదో పొరపాటుగా జరిగిన తప్పు,
వాళ్ళు కావాలని చేయలేదు బాబు. కానీ మన సాంబడు ఆవేశపడి వాళ్ళని చావగొట్టాడు శంకర్బాబు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏమో. పాపం వాళ్ళది ఈ ఊరు కూడా కాదు బాబు. ఏంటి సాంబా, నువ్వు చేసిన పని ఆడవాళ్ల మీద చేయి చేసుకున్నావా? ఆడవాళ్ళ మొగాళ్ళని చూడలేదన్నా. నీ ప్రాణానికి హాని కలుగుతుందని తెలిసి తట్టుకోలేకపోయాను. అందుకే అందుకని తప్పెవరితో తెలుసుకోకుండా ఆడపిల్లల్ని పట్టుకుని చావ కొడతావా? తప్పు చేసావు సాంబా. మన ఊరు వాళ్ళు కాదు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన వ్రతాలు వాళ్ళకెలా తెలుస్తాయి? ఆమాత్రం కూడా ఆలోచించలేకపోయావా? ఇదేనా నువ్వు నాతో ఉండి నేర్చుకున్నది? నువ్వేం చేస్తున్నావు రామయ్య? ఎంత చెప్పినా ఏం లేదు బాబు. వాళ్ళని కలిసి మీ తరఫున ఊరి తరఫున క్షమాపణ చెప్తాను. శంకరబాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. జరిగిన అరిష్టం చాలు. ఇప్పుడు మీరు వెళ్ళి అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఈ శంకర్ సూర్యకి పరువు ప్రాణం అన్నీ ఒకటే పూజారు గారు. పరువు పోకముందే వెళ్ళి వాళ్ళని క్షమాపణ కోరతాను. అప్పుడే నేను ప్రాణాలతో ఉండగలను. నేనేమీ చెప్పలేను పూజారి గారు, వాడు అన్నదానిలో వాస్తవం ఉంది. వాడికి ప్రాణం కన్నా పరువు ముఖ్యం. విరాట్, నువ్వు అన్నయ్య వెనకే వెళ్ళు, ఏ సమస్య రాకుండా చూసుకో. అలాగే ఎంత పని చేసావురా సాంబా? అయ్యా, వసుదమ్మకి ఎట్టా ఉందో ఏమో. పదండి అయ్యా, ఇంటికెళ్దాం. స్వామి, శంకరబాబుకి ఏం కాకూడదు. ఏమైందిరా, నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళేవా లేదా? వెళ్ళానన్నా. ఆ శంకర్ సూర్య మన దగ్గరకే బయలుదేరాడని తెలిసింది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. ఇంకా ఏం చేశాడంట వచ్చి? వాడు మనుషులు మన బుజ్జమ్ని చందమ్ముని ఎంత దారుణంగా కొట్టారో చూసి ఉన్న కాస్త ప్రాణం తీయడానికి వస్తాడా? రాని వాణ్ణి, ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. దస్తగిరి, ఆవేశపడకు. ఏది చేసినా తెలివిగా చేయాలి. ఇది వాడి ప్లేస్. చిన్న తేడా వచ్చినా అందరికీ ప్రమాదమే. అందుకని వాడొచ్చి మనం చంపే వరకు చేత ముడుచుకుని కూర్చోవాలన్నా? లేదు దస్తగిరి, వాడు మనల్ని చంపటం కాదు దస్తగిరి, మనమే వాడిని చంపుదాం. ఎలానా? చెప్తా దస్తగిరి, ఎవరు ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని వాళ్ళు బుజ్జమ్మకి చందమ్మకి ఈ పరిస్థితి కల్పించారో, ఆ శంకర సూర్య ప్రాణమే మనం తీయబోతున్నాం. వెంకటేష్, నరసింహ మీరు హాస్పిటల్లో ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాం. దస్తగిరి పద.
కాసేపట్లో స్పృహలోకి వస్తుంది పెద్దయ్య, వస్తాను. శంకర్ మల్లేపల్లి వెళ్ళాడమ్మా. మల్లేపల్లికా? అక్కడికి ఎందుకు వెళ్ళారు మావయ్య? అక్కడ జరిగిందాన్ని చూసి శంకర్ బాబుకి ఏమైనా చెడు జరుగుతుందేమో అన్న భయంతో సాంబ కోపంగా వెళ్ళి ఆ విషయం శంకర్ బాబుకు తెలిసి తెలియకుండా జరిగిన పొరపాటుకి వాళ్ళని శిక్షించడం తప్పని వాళ్ళని క్షమాపణ అడగడానికి వెళ్ళారమ్మా. అసలు ఆయన మీరు ఎలా బయటకు పంపించారు మామయ్య? దీపం ఆరిపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని పూజారి గారు చెప్పారు కదా. అది తెలిసి కూడా ఆయన వెళ్తానంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? వద్దని మేము ఎంత చెప్పినా శంకర్ వినలేదమ్మా. కావాలంటే ఊరంతా వెళ్ళి క్షమాపణ అడుగుతామని చెప్పాం, కానీ మన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారని వాళ్ళని కలిసి క్షమాపణ చెప్పటం ఊరు పెద్దగా తన బాధ్యతని చెప్పాడమ్మా. అప్పటికీ తర్వాత చెప్పొచ్చులేని చెప్పి వాళ్ళని ఆపటానికి చాలా ప్రయత్నం చేశామమ్మా, కానీ వాళ్ళకి క్షమాపణ చెప్పేంతవరకు తన మనసు కుదుటపడదని చెప్పి వినకుండా వెళ్ళిపోయాడమ్మా. నాకు చాలా భయంగా ఉంది మామయ్య. వెంటనే వెళ్ళి ఆయన ఎక్కడున్న ఇంటికి తీసుకురండి. ప్లీజ్ మామయ్య, మీకు దండం పెడతాను, ఆయన్ని వెంటనే తీసుకురండి. సాంబ వెళ్ళు, సాంబ మీ అన్న ఎక్కడున్నా ఇంటికి తీసుకురా సాంబ. ఆయనకి ఏం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది, వెళ్ళు సాంబ. నువ్వేం భయపడకుదురా, అన్నకేం కాదు, నేను ఇప్పుడే వెళ్ళి అన్నం తీసుకొస్తాను. విరాట్ బాబును కూడా అన్న వెనకే పంపించాం, అన్న క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు, నువ్వేం కంగారు పడకు, నేను తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు. భగవంతుడా, ఆయనకేం కాకూడదు, ఆయన క్షేమంగా ఉండాలి. ఆయనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నిన్నే నమ్ముకున్నాను స్వామి, నా పసుపు కుంకాల్ని నువ్వే కాపాడాలి, కాపాడు తండ్రి.